మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన మొబైల్ ఫోన్ పోతే దొరుకుతుందా, లేకపోతే ఆ పోయిన మొబైల్ని మనం ట్రేస్ చేయవచ్చా, అంటే అది ఎక్కడుందో మనం తెలుసుకోవచ్చా అని ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. అయితే పోయిన మొబైల్ అనేది మనకు దొరుకుతుందా అంటే దీనికి 50-50 ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇది కొన్ని విషయాలపైన ఆధారపడి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఫస్ట్ వచ్చేసి ఆ మొబైల్ అనేది ఆన్లో ఉండాలి. వాళ్ళు కనుక స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారనుకోండి మీ మొబైల్ అనేది తెలుసుకోవడం చాలా కష్టం. సెకండ్ వచ్చేసి ఆ మొబైల్లో ఇంటర్నెట్ అనేది ఆన్లో ఉండాలి. ఇంటర్నెట్ అనేది ఆన్లో ఉంటే వాళ్ళు ఎక్కడున్నారన్నది మనం లొకేషన్ అనేది ట్రేస్ చేయవచ్చు. అలాగే అందులో వాళ్ళ లొకేషన్ అనేది ఆన్ చేసి ఉండాలి. అలాగే ఉంటే వాళ్ళని మనం ఎగ్జాక్ట్గా వాళ్ళు ఎక్కడ లొకేషన్లో అనేది ఉన్నారు అనేది మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ మనకు మొబైల్ అనేది ఇంపార్టెంట్ కాదు, మనకు అందులో ఉన్న కాంటాక్ట్స్ కానివ్వండి, లేకపోతే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేకపోతే ఫొటోస్ వీడియోస్, ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. అవి కనుక ఎవరైనా మిస్యూజ్ చేస్తే మనకు చాలా ఇబ్బందులు అనేవి వస్తాయి. కాబట్టి దీన్ని మనం ఎలా మనం దాన్ని కాపాడుకోవాలి అని మనం ఇది చూద్దాము. అయితే ఫస్ట్ మనం మొబైల్ పోయిన వెంటనే మీరు ఏం చేస్తారంటే, మనం మామూలుగా అయితే వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని మనం ఫోన్ అనేది వాళ్ళకి చేస్తాము. ఒకవేళ స్విచ్ ఆఫ్ వాళ్ళు స్విచ్ ఆఫ్ చేస్తున్నారనుకోండి మనం కనిపెట్టలేము. ఒకవేళ మనం ఫోన్ ఆన్లో ఉంటే వాళ్ళకిట మంచి వాళ్ళు అయితే మనకు తిరిగి ఇస్తారు, లేకపోతే దాన్ని వాళ్ళు అమ్ముకుంటారు, వేరే వాళ్ళకి అనేది అమ్ముకుంటారు. అయితే ఇలా మనం మొబైల్ అనేది పోయిన వెంటనే ఫస్ట్ మనం చేయవలసిన పనులేంటి, ఇందులో ఫస్ట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి మీరు ఎవరైనా మీ మొబైల్ అనేది మీరు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్లో వస్తుంది అని మీకు తెలిసిన వెంటనే మీరు మీ దగ్గరలోని కంప్యూటర్ షాప్కి వెళ్ళి అందులో మీరు మీ గూగుల్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. మీ గూగుల్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి మీ మెయిల్ అడ్రస్ అనేది ఓపెన్ చేసి అందులో మీ పాస్వర్డ్ అనేది వెంటనే మార్చేసుకోండి. ఇది మీరు వెంటనే చేయాలి. ఒకవేళ వాళ్ళకిట ఫోన్ ఆన్ చేసి ఒకవేళ వాళ్ళు నెట్ ఆఫ్లో పెట్టి మీ ఫోన్ వాడుకున్నారనుకోండి అందులో ఉన్న మీ డేటా కానీ ఇవన్నీ వాళ్ళు చూస్తారు. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీ మెయిల్ అడ్రస్ అనేది పాస్వర్డ్ అనేది వెంటనే చేంజ్ చేసుకోవాలి. దానికోసం మీరు మీరు గూగుల్లోకి వెళ్ళి మీ మెయిల్ అడ్రస్తో సైన్ ఇన్ అవ్వండి. దాని తర్వాత మీకు అక్కడ పైన మీ అక్కడ ఫోటో కనిపిస్తుంది, అందులోకి వెళ్ళి అక్కడ మేనేజ్ గూగుల్ అకౌంట్ అని ఉంది కదా, అందులోకి వెళ్ళండి. అందులోకి వెళ్తే మీకు అక్కడ ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో సెక్యూరిటీ అని ఉంటుంది. ఈ సెక్యూరిటీ పైన క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది. ఇందులో వచ్చేసి మీకు ఇక్కడ పాస్వర్డ్ అని కనిపిస్తుంది కదా, ఈ పాస్వర్డ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ మీకు మెయిల్ అడ్రస్ అనేది అడుగుతుంది. అది మళ్ళీ మీ మెయిల్ అడ్రస్ మీరు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినాక నెక్స్ట్ మీకు అక్కడ కొత్త పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు అక్కడ మీ కొత్త పాస్వర్డ్ అనేది ఇవ్వండి. అలాగే మళ్ళీ సెకండ్ టైం టైప్ చేయమని అడుగుతుంది. సెకండ్ టైం కూడా మళ్ళీ మీరు సేమ్ పాస్వర్డ్ అనేది టైప్ చేయండి. టైప్ చేసి మీరు కింద సేవ్ అని చేయండి. క్లిక్ చేయగానే మీ పాస్వర్డ్ అనేది సేవ్ అయిపోతుంది. ఇలా మీరు మీ అకౌంట్కి వెంటనే పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోండి. దాని తర్వాత మీరు అందులో ఉన్న కాంటాక్ట్స్ కానివ్వండి, మీ ఫొటోస్ కానివ్వండి, ఇంకేమైనా మీరు బ్యాకప్ పెట్టుకోవాలి అని అనుకుంటే మీరు గూగుల్ డాష్ బోర్డ్ అని టైప్ చేయండి. మీరు గూగుల్లో మీకు ఇలా వస్తుంది. దాన్ని ఓపెన్ చేయగానే మీకు అక్కడ మీ మొబైల్లోని మొత్తం అక్కడ కాంటాక్ట్స్, అలాగే అందులో ఉన్న ఇమేజెస్, మీరు ఏ ఫోన్తో కనెక్ట్ అయ్యారు, ఇలా మొత్తం మీ గూగుల్ డ్రైవ్, మీ గూగుల్ ఫొటోస్ ఇవన్నీ వస్తాయి. మీరు ఇందులో నుంచే కావాలనుకుంటే మీరు దీన్ని కావాలనుకుంటే మీరు డౌన్లోడ్ అనేది పెట్టుకోవచ్చు. అయితే ఈ మొబైల్ని మనమే ట్రేస్ చేయలేమా, అంటే ఎక్కడుందో తెలుసుకోలేమా, అంటే తెలుసుకోవచ్చు, మనం కూడా తెలుసుకోవచ్చు. కానీ నేను ఇంతకుముందు చెప్పాను కదా, దానికి కంపల్సరిగా ఫోన్ అనేది ఆన్లో ఉండాలి, అలాగే ఇంటర్నెట్ అనేది ఆన్లో ఉండాలి, అలాగే అందులో లొకేషన్ అనేది కూడా ఆన్లో ఉండాలి. ఈ మూడు అనేది ఆన్లో ఉంటేనే మనం దాన్ని ఈజీగా మనం కూడా తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే మీరు గూగుల్లోకి వెళ్ళి ఫైండ్ మై డివైస్ అనేది టైప్ చేయండి. అందులోకి వెళ్ళి మీ మెయిల్ అడ్రస్ అనేది ఇవ్వండి. మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇందులోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ మీ ఏ మొబైల్ తోడైతే కనెక్ట్ అయి ఉన్నారో ఆ మొబైల్ మోడల్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అలాగే కింద మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మీకు ప్లే సౌండ్ అని ఉంది, సెక్యూర్ డివైస్ అని ఉంది, అలాగే ఎర్స్ డివైస్ అని ఉంది. ఈ ప్లే సౌండ్లోకి వెళ్తే మీరు ఇక్కడ మీ ప్లే సౌండ్ అని క్లిక్ చేయగానే మీ మొబైల్ అనేది రింగ్ అవుతుంది. ఒకవేళ మీ మొబైల్ అనేది ఆన్లో ఉంటే అది కంటిన్యూగా రింగ్ అవుతూ ఉంటుంది. ఇలా మీరు ప్లే సౌండ్ అని క్లిక్ చేయగానే మొబైల్ అనేది రింగ్ అవుతూ ఉంటుంది. ఇక సెకండ్ వచ్చేసి మనకు సెక్యూర్ డివైస్ అని ఉంది. ఇందులోకి వెళ్తే ఇక్కడ మనము రికవరీ మెసేజ్ అని కనిపిస్తుంది.
ఇక్కడ మనం ఒక మెసేజ్ అనేది టైప్ చేస్తే అక్కడ మన మొబైల్ అనేది ఆన్లో ఉంటే అక్కడ మన మొబైల్ పైన ఈ మెసేజ్ అనేది వాళ్ళకు కనిపిస్తుంది. కావాలనుకుంటే మనం ఒక మెసేజ్ అనేది టైప్ చేసి నా మొబైల్ అనేది దొరికితే మీరు ఇవ్వండి నేను కొన్ని డబ్బులు ఇస్తాను ఇలా మనం ఏదైనా మెసేజ్ వాళ్ళకి పంపించవచ్చు. ఒకవేళ వాళ్ళు కూడా ఆ మెసేజ్ చూసి మనకు మన మొబైల్ అనేది తిరిగిస్తే తిరిగి ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు థర్డ్ వచ్చేసి మనకు ఎర్స్ డివైస్ అని ఉంది. ఇందులోకి వెళ్ళి మన మొబైల్లోని మొత్తం డాటాని మనం ఎర్స్ అనేది చేసేయచ్చు. అంటే ఇక మనకు అది మీకు అవసరం లేదు అనుకుంటే గింట మీరు మీ మొబైల్లో ఉన్న డాటాని ఎర్స్ అనేది చేసేయచ్చు. ఫ్రెండ్స్, ఒకవేళ వాళ్ళకిట నెట్ తోటి కనెక్ట్ అయ్యి ఉండి వాళ్ళ లొకేషన్ అనేది ఆన్లో ఉంది అనుకోండి, ఇలా మనకు మొబైల్ అనేది మనం ఇలా గూగుల్ ఫైండ్ మై డివైస్ అనేది ఓపెన్ చేయగానే మనకి ఇలా రైట్ సైడ్లో మొత్తం లొకేషన్ అనేది ఇక్కడ వస్తుంది. మనం అక్కడ మ్యాప్స్ టైమ్ లైన్ పైన క్లిక్ చేయగానే వాళ్ళు ఇలా ఎలా వెళ్ళారని కూడా మనకి ఇక్కడ రూట్స్ అనేవి కనిపిస్తాయి. ఇలా మనకు ఒకవేళ నెట్ అనేది ఆ మొబైల్లో ఆన్లో ఉంటే ఆ మొబైల్ అనేది మనం ఎటెటు వెళ్ళింది అనేది మనం మొత్తం అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా మీరు కంప్యూటర్లోకి వెళ్ళి మీ మొబైల్ అనేది ఒకవేళ ఇంటర్నెట్ అనేది వాళ్ళ ఫోన్లో ఆన్లో ఉంటే మీరు ఇలా ఎక్కడుందో తెలుసుకోవచ్చు. అలాగే సెకండ్ వచ్చేసి ఎవరైనా బ్యాంకుకు సంబంధించి వాళ్ళని చాలా ఇంపార్టెంట్గా వాడుతూ ఉంటారు, అటువంటి వారు ఏం చేస్తారంటే మీరు ఆన్లైన్లో ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తున్నారనుకోండి, మీరు కంపల్సరిగా మీ బ్యాంకు కస్టమర్ కేర్ కానీ ఫోన్ చేసి ఈ ఆన్లైన్ పేమెంట్స్ అనేవి ఆఫ్ చేయమని చెప్పండి. లేకపోతే మీకు దగ్గరలో కనుక మీ బ్యాంక్ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి మీరు అక్కడ కంప్లైంట్ ఏం చేసి అక్కడ నుంచి మీరు ఈ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అనేది ఆఫ్ చేయించుకోండి. ఎందుకంటే అందులో ఏదైనా మీరు ఇంపార్టెంట్ కనుక బ్యాంక్ డీటెయిల్స్ ఇవి అని ఉంటే వారు ఆన్లైన్ ద్వారా డబ్బులు అనేవి ట్రాన్స్ఫర్ అనేవి చేసుకుంటారు. కాబట్టి మీరు కంపల్సరిగా ఇది వెంటనే కస్టమర్ కేర్కి ఫోన్ చేసి మీ ఆన్లైన్ పేమెంట్స్ మొత్తం అనేది ఆఫ్ చేయమని చెప్పండి. ఇక థర్డ్ వచ్చేసి మీరు మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్కి అనేది వెళ్ళి మీరు వెంటనే కంప్లైంట్ అనేది చేయండి. మీరు మొబైల్ పోయినా అదే రోజు కంప్లైంట్ అనేది చేయండి. మీరు కొంచెం లేట్ చేస్తూ ఉంటే ఇంకా మీకు డ్యామేజ్ అనేది ఎక్కువ కావచ్చు, అందులో వాళ్ళు మిస్యూజ్ అనేది చేయవచ్చు. అది మనకు డేటాతో పాటు అది ఇంకెవరైనా చేతిలోకి వెళ్ళి అది దాన్ని ఇంకా చాలా రకాలుగా ఫోన్ అనేది వాడుకోవచ్చు. ఎవరి చేతిలోకి వెళ్తే దాన్ని ఎలా వాడేది మనం చెప్పలేము. కాబట్టి మీరు అదే రోజు మీకు పోయిన అదే ఫోన్ పోయిన అదే రోజు మీరు కంపల్సరిగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అనేది కంపల్సరిగా ఇవ్వాలి. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మనం మొబైల్ అనేది కనిపెట్టడం చాలా ఈజీ, కానీ దాని ఐఎంఈ నెంబర్ అనేది కంపల్సరిగా మనకు కావాలి. ఈ ఐఎంఈ నెంబర్ అనేది ఉంటే మొబైల్ అనేది మనం ఈజీగా అది ఎక్కడ ఉంది అనేది కంపల్సరిగా కనిపెట్టవచ్చు. దీన్ని వాళ్ళు పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఈజీగా కనిపెడతారు. అయితే ఈ ఐఎంఈ నెంబర్ అనేది మీరు కంపల్సరిగా మీ దగ్గర ఉండాలి. మీ ఐఎంఈ నెంబర్ అనేది తెలుసుకొని దాన్ని మీరు పోలీస్ స్టేషన్లో ఇచ్చేయండి. అయితే ఫ్రెండ్స్, మొబైల్ పోతే దొరకడం కష్టం, కానీ ఆ మొబైల్ దొరికిన వాళ్ళు కూడా వాళ్ళు వాడలేరు. ఎందుకంటే దాన్ని ఎక్కడున్నా పోలీసులు అనేది ఐఎంఈ నెంబర్ ద్వారా వాళ్ళు కనిపెట్టేస్తారు. కాబట్టి మొబైల్ మనం పోయిన వెంటనే ఫస్ట్ అనేవి ఇప్పుడు నేను చెప్పినట్టు మనం మన డేటా అనేది మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు చెప్పినట్టుగా ఫస్ట్ మీ మెయిల్ అడ్రస్ అనేది చేంజ్ చేసుకోండి. సెకండ్ వచ్చేసి మీ బ్యాంకు ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు ఉంటే మీరు వింటుందని ఆఫ్ చేసుకోండి. అలాగే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అనేది ఇవ్వండి. ఇలా చేసుకుంటే మీ మొబైల్ అనేది పోయినా మీ డేటా అనేది సేఫ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.